गणपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియుతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ మన దైవం ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు గురుశనుల యొక్క కదలికల మూలంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ మనకి చూసినట్లయితే గురువు శని ఇద్దరు కూడా వక్రించున్నారు ప్రస్తుతం। ఈ వక్రగతిలో ఉన్నటువంటి గురువు 14 సెప్టెంబర్కి వక్రించుకుంటూ మకరంలోకి వస్తాడు। మకరంలోకి వచ్చిన తర్వాత మకరంలో ఇద్దరు వక్రించుంటారు। తర్వాత 10 అక్టోబర్ నుంచి 17 అక్టోబర్ వరకు ఇద్దరు కూడా స్ట్రైటే మళ్ళీ మకరంలో ఉంటారు। అంటే రెండు గ్రహాలు గనక కలిసి 10వ తేదీ నుంచి 17వ తేదీ అక్టోబర్ వరకు స్ట్రైటే ఉండేటువంటి ఫలితాలు వస్తాయి। అదే విధంగా మీకు ఈ గురువు నవంబర్ 12 నుంచి మళ్ళా కుంభంలోకి వెళ్ళిపోతాడు। అంటే శని రాశుల్లో గురువు శని ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి మనం తెలుసుకుందాం। వృషభం వారికి ఈ యొక్క గురు శనిల యొక్క మార్పులు వక్రగతి మరలా ఒకే స్ట్రైట్ గా ఉండడము ముందుకు వెళ్ళడం ద్వారా ఇటువంటి ఫలితాలను ఇవ్వనుంది అని చెప్పి చూసినట్లయితే ముందుగా ఈ యొక్క గురు శనులు ఈ గురువు వక్రించుకుంటూ వెనక్కి వెళ్ళి వారిద్దరూ కలిసి మకరంలో వక్రగతిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది చూద్దాం। ఈ 14 సెప్టెంబర్ నుంచి పర్టికులర్గా గురువు మకరంలోకి వెళ్ళి ఈ రెండు గ్రహాలు కూడా వక్రించుంటాయి। ఈ సమయంలో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముందుగా చెప్తాను। ఏదైనా బ్యాంక్ రిలేటెడ్ సంబంధించినటువంటి పనులు ఉంటాయి అంటే బ్యాంకుకి వెళ్ళి ధనం తీసుకురావడం కావచ్చు, బ్యాంక్ నుంచి ఏమైనా లావాదేవీలు జరిపేటువంటి విషయం కావచ్చు, మరియు తండ్రి గారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు తీసుకునేటువంటి నిర్ణయాలు, అంటే దూర దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం కానీ ఇటువంటి విషయాల్లో మరి ఏ విషయాల్లో బాగుంటుందండి ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు కొన్ని కొన్ని కోర్టు కేసు సంబంధించిన ఉంటాయి, అంటే కోర్టు ద్వారా పరిష్కారం అయ్యేటువంటివి ఈ సమయంలో వృషభం వారికి ఏమవుతుందంటే కొన్ని కోర్టు సంబంధించిన విషయాల్ని కోర్టు ఏదైనా సరే కొట్టిపడేయడం కానీ లేకపోతే అమ్మయ్య వాటి నుంచి విముక్తి కలిగిందని, ఎందుకంటే 9వ స్థానంలో ఉన్న గ్రహాలు కదా రెండు, కాబట్టి ఇటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది। మరి ఈ రెండు స్ట్రైట్ అవుతాయి, ఎప్పుడు మనం అనుకున్నాము 10 నుంచి 17 అక్టోబర్ వరకు రెండు స్ట్రైట్ అయి మకరంలో ఒకే దీంట్లో ఉంటాయి రెండు కూడా, అప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే ఆ సమయాల్లో పర్టికులర్గా మీకు తెలియని ఒక ఆత్మవిశ్వాసం, అంటే నేను ఇది ఎలాగైనా సరే నేను చెయ్యగలను అనేటువంటిది ఒకటి। మరొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని కొత్త ఒప్పందాలు ఏమైనా కొత్తవి ప్రారంభిద్దామనుకున్నట్లయితే మీకు ఈ సమయం చక్కగా కలిసి వస్తుంది। అలాగే రుణాల కోసం ప్రయత్నములు చేసేటువంటి వారికి రుణ ప్రయత్నములు సఫలీకృతం అవుతాయి అనేటువంటి సందేహం లేదు। అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ గురుశనులు ఎప్పుడైతే స్ట్రైట్ అయి మకరంలో ఉన్నప్పుడు నేను చెప్పేది, అలా కాకుండా మనకి నవంబర్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు గురువు ఏం చేస్తారంటే మకరం నుంచి కుంభంలోకి మారిపోతాడు। ఈ మారినటువంటి గురువు కుంభంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఈ యొక్క వృషభం వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ధన సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నాడు ఇక్కడ। అలాగే గృహ నిర్మాణ సంబంధించినటువంటి విషయాల్లోని విద్యార్థులకు కనుక తీసుకున్నట్లయితే విద్యా సంబంధించిన విషయంలో చాలా చక్కగా కలిసి రావడం, మరియు భూ సంబంధ మూలకంగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం అనేటువంటిది ఫలితాలను ఇస్తుంది। మరియు రైతులు ఉంటారు, రైతులు కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా కలిసి రావడము, మరియు మీ మీద గతంలో పడినటువంటి ఈ యొక్క నిందలు ఏవైతే ఉంటాయో ఒక నిందలు తొలగిపోవడానికి కూడా ఆ యొక్క గురువు కుంభరాశిలో ఉండి చతుర్థ భావం పైన, అంటే వృషభం నుంచి చతుర్థం అంటే సింహరాశి పైన దృష్టి ఉండడం మూలంగా మీకు గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు నిందలు తొలగిపోవడము, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే అవి క్లియర్ చేసుకోవడానికి ముఖ్యంగా స్టూడెంట్స్ కలిసి రావడము ఇటువంటి ఫలితములు ఇస్తూ, ముఖ్యంగా రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు 100% క్లియర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది। మరియు గతంలో ఏమైనా సరే ఇద్దరి మధ్యన ఏమైనా గొడవలు పడ్డారు ఫ్రెండ్స్తో కానీ ఇతర ఇతర వ్యక్తులతో కానీ ఆ యొక్క విషయాల్లో ఏమవుతుంటుందంటే ఈ యొక్క గురువు అక్కడ ఉండడం మూలంగా ఆ సంధి కుదరడము అంటారు, అంటే
ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఏదైతే గొడవలు ఉన్నాయో అవి మాట్లాడుకొని క్లియర్ చేసుకోవడానికి ఈ యొక్క గురువు కుంభరాశిలో సంచరిస్తున్నప్పుడు 20 నవంబర్ నుంచి 12 ఏప్రిల్ వరకు ఈ ఫలితాలను ఇస్తున్నాడు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎటువంటి ఫలితాలు ఈ గురువు స్ట్రైట్ మనకి కుంభంలో వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు కొంచెం జాగృతగా చూసుకోవాల్సిన ఉన్నాయి అని చెప్పి చూస్తున్నట్లయితే దశమంలో తన స్వక్షేత్రంలో ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడంటే అంటే కుంభంలో ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడంటే దశమ స్థానంలో ఉన్నప్పుడు మనకి స్వక్షేత్రం నుంచి వ్యయభావం అవుతుంది అక్కడ కొంత వర్క్లో స్ట్రెస్ అనిస్తూ ఉంటాడు బాగా అంటే పని యొక్క ఒత్తిడి అది కనబడకుండా ఒత్తిడి ఉంటూ ఉంటుంది ఆ సందర్భాల్లో కొంతవరకు మీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం గనక చేసినట్లయితే చక్కటి ఫలితాలు రావడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి శ్రీమాత్రే నమః ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.